టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్తులు. టుడే టీవీ ఆందోళన్ కాన్స్టిట్యున్సీ రిపోర్టర్. అల్లాదుర్గం మండలంలో ముసలాపూర్ గ్రామంలో రియల్టర్లు మొరం తవ్వకాలతో కాసుల వర్షం కురిపిస్తున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముసలాపూర్ గ్రామ శివారులోని పాలకుంట చెరువులోంచి రియల్టర్లు అక్రమంగా మొరం తవ్వకాలు జరిపి యథేచ్ఛగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన వాటికి మొరం తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు పొందకుండా అడ్డగోలుగా మొరం తరలిస్తున్న సంబంధిత రెవెన్యూ అధికారులు చోద్యం వహిస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువులోంచి మొరం తొడేయడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు దారితీస్తాయని గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ వాల్టా చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన రియల్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, చెరువులను రక్షించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. మరి మీరు ఏమి మరి మీకు ఏమన్నా లేదా ఇట్లా ఓడడానికి చేసుకుంటే మరి ఇట్లా మరి ఏసీ పొలవాడు దొంగలాగా అల్లాదుర్ మండల ముసలాపూర్ లో అక్రమంగా పాలకుంట్లకించి చిల్వరు శివారు సందులకు మట్టి కొట్టడం జరుగుతుంది. 400 ట్రిప్పులు కొట్టడం జరుగుతుందట. నిన్న ఒక్కరోజే 100 ట్రిప్పుల్లాగా పైగా నడిచినాయి. అయినా మేమేమనలేము. వాళ్ళు నిన్న ఒకరోజుకు స్పీడ్ బ్రేకర్ ఊర్లల్లో అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఆ స్పీడ్ బ్రేకర్లు తీసుకుంటూ పోతున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? మరి నేను ఎంఆర్ఓ కూడా ఫోన్ చేసి అడిగితే ఎంఆర్ఓ పర్మిషన్ లేదట. ఎంఆర్ఓ పర్మిషన్ లేదనేసి మస్కరు చెప్తే ఆయన చెప్పలేడు. తర్వాత 1 గంట సేపటికి ఆయన వచ్చిండు. మరి స్పీడ్ బ్రేకర్ ఉద్దేశం ఏముండదో అడిగినా అడిగితే వాళ్ళు ఏంటంటే కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే. మరి స్పీడ్ బ్రేకర్ అంటే స్పీడు బ్రేక్ చేసుకుంటూ పోవడం, మరి ఇష్టం ఉన్నట్లు మీరు పోతున్నారు నేను చెప్తానేసి అన్నాడు. మరి మొన్న ఒక 1.5 నెలల కింద రెండింటి మధ్య దారి ఉంది. ఆ దారి కోసం పిల్లలు ఇల్లాడతారనే ఉద్దేశంతో గొర్రెలు మేకలు పశువులు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఉద్దేశంతో చిన్నగా అది ఒక 2 ఇంచులు 3 ఇంచులు చిన్న స్పీడ్ బ్రేకర్ వేయడం మాత్రమే జరిగింది. మరి మొన్న కూడా ఇల్లుకు గుద్దింది, లోపల ఉన్నటువంటి పండుకున్నారు. మధ్య రాత్రిలో 11:30 సమయంలో మరి లోపల భార్య భర్త పండుకుంటే వాళ్ళు ఏంది అసలు ఏమైంది భూకంపం వచ్చిందనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు చూసే వరకు టాక్టర్ గుద్దు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ముసలాపురంలో మరి అక్రమంగా మట్టి దందా చేస్తున్నారు, తెలియకుండా చేస్తున్నారా మరి తెలిసి చేస్తున్నారా తెలియదు దేవుని కెరక. మరి డ్రైవర్లకు కడితే మాకు ఫుల్ పర్మిషన్ ఉంది, ఎవడేం చేస్తారు చేసుకోపో అనేసి ఇష్టం వస్తున్నాం. మీ ఇల్లు కూడా కొట్టలేం కదా, మీ ఇదే కదా తీసేసింది, మీ ఇల్లు కూడా కొడితే అప్పుడు అడుగుపో అడగడానికంటే ఇట్లా అడగడానికి ఇట్లా పోతే ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే మరి అక్రమంగా కూడా మట్టిని విచ్చలవిడిగా దందా చేస్తున్నారు. మరి 1000 కమ్ముకుంటారో తెలియకొచ్చింది అసలు, 1,00,000 కమ్ముకుంటారో తెలియకొచ్చింది సార్ మరి చూడండి. 300, 150, 150 నిన్న కొట్టిరు కాబట్టి దయచేసి చెప్తున్నాం మమ్మల్ని ఈ స్పీడ్ బ్రేకర్ లేచి మా ప్రాణానికి రక్షణ కలిగించాలని కోరుతున్నాం సార్. అమ్మలు ఆలు
వాళ్ళు మన జోలికి వస్తారు కలిసి నిమ్మంటారు.